నమస్తే, నా పేరు దిలీప్. వీఫై న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తలను ప్రధాన అంశాలంటే చూద్దాం. కర్నూలు జిల్లా మంత్రాలయం ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ యువనేత వై ప్రదీప్ రెడ్డి పలు సూచనలు చేశారు. కరోనా వైరస్ మహమ్మారి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. లాక్డౌన్కు ప్రజలందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మంత్రాలయ నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరి క్షేమం తన బాధ్యత అని తెలిపారు. ప్రభుత్వాలు సూచించిన జాగ్రత్తలు ప్రతి ఒక్కరు పాటించాలని కోరారు. మంత్రాలయ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు మన గ్రామంలో కాదు, నియోజకవర్గంలో కాదు, రాష్ట్రంలో, జిల్లాల్లో, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసుకున్నా కూడా కరోనా వైరస్ అనే వ్యాధి నుంచి కొన్ని లక్షల ప్రాణాలు ఈరోజు కోల్పోవడం జరుగుతుంది. అటువంటి మహమ్మారి అయినటువంటి కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మన నియోజకవర్గ ప్రభుత్వ అధికారులు, నాయకులు, మన ఎమ్మెల్యే బాలనారెడ్డి గారు, ఎవరు అందరూ కూడా దీన్ని నివారించడానికి అనేక రకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ చర్యలు ఎన్ని తీసుకున్నప్పటికీ కూడా దీన్ని లాక్డౌన్ని పాటించడం భారతదేశ పౌరుడిగా మనందరికి బాధ్యత కాబట్టి మనందరం కూడా లాక్డౌన్ని ఖచ్చితంగా పాటించి దీన్ని నివారించడానికి మనవంతు కృషి చేయాల్సిన అవసరం ఎంత ఉందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు గ్రామ వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటింటికి సర్వే చేసి అటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళని క్వారంటైన్ సెంటర్లకు తరలించడం జరుగుతుంది. అక్కడ కూడా వాళ్ళ వ్యాధికి పాజిటివ్ వస్తే వాళ్ళని కూడా కర్నూలుకి తరలించడం జరుగుతుంది. కాబట్టి ఆ భగవంతుని ఆశీర్వాదం వల్ల ఇంతవరకు మన నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఒక కేసు, పాజిటివ్ కేసు నమోదు కాలేదు. దీనికి కూడా మీరందరూ కృషి చేయడం వల్లనే నమోదు కాలేదని నేను కూడా అనుకుంటున్నాను. ఇది కాకుండా ఇంకా నియోజకవర్గంలో అక్కడక్కడ యువకులు కావచ్చు, కొంతమంది తెలియని వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా వచ్చి బయట కూర్చొని ముచ్చట్లు పెట్టడము, లేకుంటే బాతాకాయని కొట్టడము, ఇంకా యువకులు అయితే క్రికెట్ ఆడేటువంటి జరుగుతున్నాయి. కాబట్టి అది కూడా మానుకోండి. ఎందుకంటే రోజు రోజు కేసులు పెరుగుతూ వస్తున్నాయి కాబట్టి దాని తీవ్రత మీకు కూడా అర్థమవుతుంది. దీని అందరూ మీరు చదువుకోని వాళ్ళు ఉన్నారు ప్రతి గ్రామంలో, మీరందరూ కూడా అందరూ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక్కరికి సోకిందనుకో ఈ వ్యాధి, దాన్ని మనం రెడ్ జోన్ లో ప్రకటించి మళ్ళీ గ్రామస్తులు అందరికీ కూడా ఇబ్బంది కల పరిస్థితి మనం చూసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా లాక్డౌన్ ఖచ్చితంగా పాటించండి. ప్రభుత్వం ఇంకా నా దేశంలో 10 రోజులు పొడిగించవచ్చు, పొడిగించినప్పటికీ కూడా మీరు ఇంట్లోనే ఉండి ఈ కరోనా వైరస్ని మనం అరికట్టాల్సిన అవసరం ఉంది అని నేను తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా కొంతమంది సోషల్ మీడియాలో ఈరోజు ముస్లిం సోదరుల పైన కొన్ని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అటువంటి వారందరికీ కూడా, ఎందుకంటే భారతదేశం అంటే అన్ని కులాలు మతాలు అందరితో కూడుకున్నటువంటి భారతదేశం కాబట్టి భారతదేశంలో ఎవరు కూడా మనం అందరూ భరతమాత బిడ్డలమే కాబట్టి ముస్లిమ్స్ మీద కొన్ని తప్పుడు ప్రచారాలు ఆరోపణలు చేయొద్దని. ఎందుకంటే వాళ్ళందరూ మన అన్నదమ్ములతో సమానం, వాళ్ళు కూడా భారతదేశం అంటే ఒక తల్లి లాంటిది, వాళ్ళు కూడా ఎవరు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఆరోగ్యశ్రీ కార్డులను అర్హులకు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు అందజేశారు. అలాగే అర్హులందరికీ వాలంటీర్లు ఇంటికి వచ్చి కార్డులు అందిస్తారని తెలియజేశారు. రాబోయే రోజుల్లో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఈరోజు మనందరికీ తెలిసిన విషయమే, ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా వైరస్ మీద అందరం కూడా పోరాడుతున్నాం. మన దేశంలో, మన రాష్ట్రంలో కూడా 22వ తారీఖు నుండి దాదాపు 19 రోజులు అయింది మనం లాక్డౌన్లో. ఈ లాక్డౌన్ చేయటం ఎంతో మేలు జరిగింది మనందరికీ. మనందరికీ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సరే ఎవరింట్లో వాళ్ళు ఉన్నాం కనుక ఇదంతా కూడా ప్రజల్లో వ్యాపించకుండా, స్ప్రెడ్ కాకుండా చాలా జాగ్రత్తగా నెంబర్ ఆఫ్ కేసులు తక్కువతో ఈరోజు మన రాష్ట్రం నిజంగా కూడా జాగ్రత్త పడిన వల్ల ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం మనం. ఇప్పటికి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇంకా అవసరం ఉంది.
ఈ లాక్డౌన్ కొనసాగిద్దాం, కొన్ని రోజులు ఇంకా కూడా 14వ తారీఖు తర్వాత తీసుకుంటాం జరుగుద్ది నిర్ణయం. ఇందులో ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా నిత్యావసరాల కోసం మీ అందరికీ కూడా పగలపూట 6 గంటల నుండి 9 గంటల వరకు కూడా అందరికీ విసులుబాటు కల్పించారు. షాపులకు వెళ్లి మీరు కావాల్సిన కిరాణా స్టోర్స్ అవనండి, కూరగాయలు అన్ని కూడా తీసుకుంటానికి మీకు మరి అన్ని కూడా అందుబాటులో తీసుకొచ్చారు. ఎక్కడ కూడా మన నియోజకవర్గంలో ఎక్కడ కొరత లేదు, కూరగాయలు కానీ కిరాణా సరుకులు కానీ ఎక్కడ కూడా ఎవరికి కొరత లేదు. మరి ఈరోజు ఆరోగ్యశ్రీ కార్డులు కూడా పశ్చిమ గోదావరి జిల్లా నిర్దవల్ల సీఐ కేఎస్ స్వామి ఆధ్వర్యంలో మున్సిపల్ మార్కెట్లో వారంతపు సంత కావడంతో ప్రజలు గుంపులు గుంపులుగా కాకుండా సామాజిక దూరం పాటించే విధంగా తగు జాగ్రత్తలు హెచ్చరికలు చేస్తూ మార్కెట్ని పర్యవేక్షించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ కేఎస్ స్వామి ఎస్ఐ ప్రసాద్ అన్నారు. లాక్డౌన్ సంబంధించి ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్కి నిడదవోలు మండలంలో నిడదవోలు ఎస్ఐ సంస్థలను ఎస్ఐ ఆధ్వర్యంలో ప్రజలందరూ కూడా చక్కగా కోఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా లాక్డౌన్ని చక్కగా పాటిస్తున్నారు. ఈరోజు మార్కెట్ చూస్తే యాక్చువల్ సాటర్డే సంత కానీ అయినా సరే ప్రజలందరూ లైన్లో నుంచొని సూచనలు పాటిస్తూ కన్సర్న్డ్ షాపుల దగ్గర కూడా చక్కగా వాళ్ళు లైన్ మెయింటైన్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా మాస్కులు వేసుకొని ఉంటున్నారు. మస్ట్ అండ్ షుడ్ లోపలికి వెళ్ళిన వాళ్ళు ప్లస్ షాపుల వాళ్ళు అందరూ కూడా చేసి లాక్డౌన్ని చక్కగా జయప్రదంగా నిర్వర్తిస్తున్నారు. నెక్స్ట్ మండలం పరిధిలో తీసుకుంటే 9 తర్వాత మొత్తం మార్కెట్ క్లోజ్ అయ్యి 11 o'clockకి ఎసెన్షియల్స్ పాలు మెడిసిన్ తప్ప మిగిలినన్నీ కూడా క్లోజ్ చేసేస్తాను షాపులు. ఈవినింగ్ 6 o'clockకి మిల్క్ కూడా క్లోజ్ చేసి ఒక్క మెడిసిన్ మాత్రమే 24 అవర్స్ రన్ చేసి ప్రజలు కూడా దానికి తగ్గట్టుగానే లాక్డౌన్ అన్నట్టు రాత్రి సిక్స్ నుంచి మార్నింగ్ సిక్స్ దాకా కూడా అత్యవసరం అయితే తప్ప బయటికి రావట్లేదు. ఇది చక్కగా ఈ లాక్డౌన్ని జయప్రదం చేస్తున్న ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతాను. మహాత్మా జ్యోతి బాపులే 193వ జయంతిని లాక్డౌన్ కారణంగా కర్నూలు జిల్లాలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి ఇంట్లో నిర్వహించారు. మహాత్మా జ్యోతి బాపులే బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కొరకు కృషి చేశారని ఆమె అన్నారు. కరోనా బాధితులకు వైద్యం చేస్తున్న వైద్యులు నర్సులు అలాగే పోలీసులు సేవలు అందిస్తున్నారని జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మి అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సరస్వతి కల్లూరు మండల అధ్యక్షురాలు మబ్బి పాల్గొన్నారు. 193వ జయంతి కార్యక్రమాన్ని లాక్డౌన్ సందర్భంగా ఎస్ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా ఐక్య వేదిక ఇంట్లోనే జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు కరోనా బాధ పడినటువంటి బాధితులకు సేవ చేసినటువంటి డాక్టర్స్ కానీ నర్సులైనా అలాగే పోలీస్ వారైనా కూడా ఉన్నతమైన చదువులు చదువుకొని ఈరోజు సేవ చేస్తున్నారు అంటే దానికి జ్యోతిరావు పులే కృషే కారణము.
ఆ రోజుల్లో ఆయన చదువు చెప్పి ఎస్ఎస్టీబీసీ మైనార్టీ మహిళలందరికీ చదువు నేర్పించడంతో పాటు వారికి ఉన్నతమైన స్థానాన్ని ఈరోజు కల్పించినారు. కాబట్టి ఈరోజు ఆయన జన్మదినాన్ని జరుపుకోవడము అలాగే ఆయన స్మరించుకోవడము జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ జ్యోతిరావు పులే జయంతి కార్యక్రమాన్ని జరుపుకోవాలని ఎస్ఎస్టీబీసీ మైనార్టీ మహిళ ఐక్యవేదిక కోరుకుంటుంది. సంగారెడ్డి జిల్లా జరాసంగం మండలంలో పలు గ్రామాల్లో బీజేపీ నాయకులు ప్రజలకు నిత్యావసర సరుకులు సరఫరా చేశారు. లాక్డౌన్ కారణంగా చాలామంది ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో పూట గడవని పేదలకు సహాయం చేశారు. ప్రధాని మోడీ మన కోసం రేయింపగలు కష్టపడుతున్నారని బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు మల్లికార్జున్ పాటిల్ తెలిపారు. అత్యవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు నగేష్ పాటిల్, సంగమేష్ పాటిల్, జగదీష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ ఏంటి అధ్యక్షునికి జనగామలో 100 నిరుపేద కుటుంబాలకు బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రొఫెసర్ జయశంకర్ సార్ సేవా సమితి చైర్మన్ శ్రీ కొత్తపల్లి సతీష్ కుమార్ బియ్యం పంపిణీ చేశారు. అనంతరం కొత్తపల్లి సతీష్ కుమార్కి అందరూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ బొట్ల శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ నాగరప్ప వెంకట్, బీసీ సెల్ బీజేపీ నాయకులు పిట్టల సత్యం, మాజీ కౌన్సిలర్ దేవరాయ్ ఎల్లయ్య, మాల మహాసభ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తాటి కుమార్, జయశంకర్ సార్ సేవా సమితి కార్యకర్తలు అఖిల్ మాల, సతీష్, అశోక్, రసూల్ తదితరులు పాల్గొన్నారు. బీపీ నడ్డా గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో ప్రతి కార్యకర్త ప్రజలకు సాయం చేయాలని ఇచ్చిన పిలుపు మేరకు మేము యొక్క జయశంకర్ సార్ సేవా సంస్థ జనగామ నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుపేదలకు అలాగే వలస కూలీలకు ఎవరైతే వాళ్ళకు లాక్డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్నారో ప్రజల తీరంలో ఈరోజు మన జనగామ జిల్లాలో మన ప్రాంత వాసుడు గతంలో అనేక అంటే ప్రొఫెసర్ జయశంకర్ గారి ట్రస్ట్ ద్వారా అనేక పేదలకు అంటే ట్రైసైకిల్ ఇవ్వడం కానీ అనేక అంటే బాపల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవడంలో కానీ తక్షణం ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది ఉందంటే తాను స్పందించి అనేక మందికి గతంలో సహాయం చేసిన మన అన్నగారు కొత్తపల్లి సతీష్ గారు ఈరోజు అంటే జనగామ పట్టణంలో కూడా ఎస్సీ రిజర్వ్డ్ వార్డులో ఇలా నా పేదలు ఉంటారు, నా దళిత బిడ్డలు ఉంటారనే ఆకాంక్షతోని ఈరోజు వాళ్ళ నాయకుడు బొట్ల శ్రీనివాస్ గారిని కలిసి అన్న నేను మీ వార్డుకు వస్తా, మీ ప్రజల్ని కలుస్తా, వాళ్ళ ఆకలి తీరుస్తా అని ఈరోజు మన వార్డుకు వచ్చి తనకు చేతనైనంత సహాయాన్ని ఈరోజు ఈ ప్రాంత దళిత బిడ్డలకు అందిస్తా అని బొట్ల శ్రీనివాస్ గారి మీ వార్డు కౌన్సిలర్ గారు కోరిన వెంటనే అన్న ఇంకా మన వాళ్ళని కూడా పిలవండి, మన మాజీ మున్సిపల్ చైర్మన్ వెంకట్ గారిని కానీ ఇలా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకుడు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు పిట్టల సత్యం గారిని అదేవిధంగా అంటే అందుబాటులో ఉన్న మాజీ మున్సిపల్ కౌన్సిలర్ దేవరాయ ఎల్లయ్య గారిని అదేవిధంగా వీళ్ళ జిల్లా నాయకత్వాన్ని కూడా అందరినీ ఆహ్వానించాడన్న ఈరోజు నాకు చేతనైన సహాయం నా దళిత బిడ్డలకు చేస్తా అని ఇవాళ నిజంగా మా అన్నగారు ఈరోజు మన ప్రాంతానికి సతీష్ గారు రావడం మన బిడ్డల్ని అంటే తన చేతులతోని చేతనైనంత సహాయం చేయడాన్ని మాల మహాసభ స్వాగతిస్తున్నది. మాల మహాసభ ఇలాంటి నాయకులకు ఎప్పుడు కూడా అండగా ఉంటుంది. తను అంటే ఈ ప్రేమను పొందడానికి నిజంగా ఆపదలో ఎవరైతే మనల్ని ఆదుకుంటారో వాళ్ళని దరిదాపుగా మనం గుర్తుపెట్టుకుంటాం. అది ఏ రాజకీయ పార్టీ అయినా ఏదేమైనప్పటికీ మనం ఈ రోజున ఇంకెవరికైనా ఇవ్వకపోతే వాళ్ళందరికీ కూడిద్దాం. ప్రతి కుటుంబానికి నా సహాయం ఉంటుంది, ఇవ్వాలనో రేపో ఎప్పుడో అందరినీ ఆదుకుంటా, మిమ్మల్ని అందరి కష్టసుఖాల్లో భాగం పంచుకుంటా, మీ కన్న కొడుకులాగా ఒక అన్నలాగా మీకు తోడుంటా, ఎప్పుడే అవసరం పడ్డా కానీ నేను మీకు అండదండకుంటా అని చెప్పి తెలియజేస్తూ ఈ రోజున మనం కూరగానే వచ్చి మరి వారు సతీష్ గారు ఈ రోజున మీ అందరికీ వారు సాయం చేస్తుండ్రు, ఇంకా మిగిలిపోయిన వాళ్ళకి కూడా అవసరమైతే మళ్ళీ సాయం చేస్తా అని చెప్పేసి వారు చెప్పడం చెప్పినందుకు మీ తరఫున నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని అందించాల్సిన కోరుతున్నాను.
కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న తరుణంలో మన దేశ రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించాయి. ఈ సందర్భంగా అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు దేవిరెడ్డి విజితారెడ్డి 40 మంది పేద ప్రజలకు బియ్యం కూరగాయలు పంపిణీ చేశారు. పేద మధ్యతరగతి ప్రజలకు సహాయం చేయడం మానవ ధర్మమని తెలిపారు. లాక్డౌన్ సందర్భంగా ఈరోజు మా అంబర్పేట కాన్స్టిట్యూన్సీలో చాలామంది పేద ప్రజలు ఉన్నారు. తర్వాత గత 15 రోజుల నుంచి పనులు లేక చాలా అవస్థలు కూడా పడుతున్నారు. అటువంటి సందర్భంలో మా టీఆర్ఎస్ సీనియర్ కార్యకర్త సీనియర్ లీడర్ విజితారెడ్డి గారు హ్యాండిక్యాప్ వాళ్ళను ఎంచుకొని వాళ్ళకు ఒక 50 మందికి హ్యాండిక్యాప్ వాళ్లకు నిత్యావసర సరుకులన్నీ పంపిణీ చేశారు. నేను మా టీఆర్ఎస్ కార్యకర్తలకు మరియు స్వచ్ఛంద సంస్థలకు అంబర్పేట కాన్స్టిట్యూన్సీలో ఉన్న పెద్దలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఈరోజు మనం అందరం ఇంట్లోనే ఉన్నాం. మన ముఖ్యమంత్రి గారు మనల్ని అందరినీ ఇంట్లోనే ఉండమని చెప్పాడు. అదే మనకు డాక్టర్లు సహకరించినట్టు ఎన్నో దేశాల్లో ఈరోజు ఈ లాక్డౌన్ లేకనే ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయి. కాబట్టి మన భారతదేశమే చాలా తక్కువ ఉంది కరోనా, తొందరలోనే మనం కరోనాని లాక్డౌన్ ఎత్తివేస్తాము. ఇది అది కాకుండా ఇంకా ఇప్పుడు ఎంతోమంది నిరుపేదలు మిడిల్ క్లాస్ వాళ్ళు ఆకలికి ఎంతో తడబడుతున్నారు. రెక్కాడి గంట ఒక్కడని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ మన తెలంగాణలో. కాబట్టి వాళ్ళకి పనులు లేవు కాబట్టి బీద గొప్ప అనకుండా కొద్దిగా ఉన్నవాళ్ళు వాళ్ళ మనసుకు తోచినంత వీళ్ళందరికీ సహాయం చేయాలి. అన్నదానం కానివ్వండి, డబ్బులు కానివ్వండి, నిత్యావసర వస్తువులు కానీ అందరు సహాయం చేయాలి. ఇప్పటికైనా చాలామంది సహాయం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళని మనం బతికించిన వాళ్ళం అవుతాం కాబట్టి భారతదేశము మనం గర్వంగా ఉంటుంది. అలాగే మా ఎమ్మెల్యే గారు వెంకటేష్ అన్న గారు రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏ చిన్న పిల్లవాడు పిలిచిన ప్రతి డివిజన్లో అన్ని కార్యక్రమాల్లో పిలిచినందుకు వచ్చి ఆయన అన్నీ ఏమేమి మీకు ఏ ఇబ్బందులు ఉన్నాయో. నిర్మల్ జిల్లా అధికారులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. జిల్లాలో 5 క్వారంటైన్ ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. ప్రజలు లాక్డౌన్ సంపూర్ణంగా మద్దతు ఇవ్వాలని కోరారు. కిరాణా షాపులు పూర్తిగా మూసివేయాలని, ఎవరు ఇంటి నుండి బయటికి రావద్దని, రోడ్డుపై వచ్చిన వాహనాన్ని సీజ్ చేస్తామని హెచ్చరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్లో మండల పరిషత్ మాజీ కోఆప్షన్ సభ్యులు ఎండిల్ ఆయుబుద్దీన్ తన కుమారుడు హజర్ కోరిక మేరకు 50 మంది నిరుపేదలకు 5 కేజీల బియ్యంతో 8 రకాల వంట సరుకులు ఉచితంగా పంపిణీ చేశారు. సేవ చేయాలనే చిరు ఆలోచనతో గొప్ప సమాజ కార్యాలు చేయవచ్చని హజర్ నిరూపించాడని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీపతి బాబు, ఎంపీపీ రాణిబాయ్, జెడ్పీడీసీ గూడల అరుణ, ఎస్ఏ బెల్లం సత్యనారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ వెన్నంపల్లి మహేష్, మాజీ ఫ్యాక్స్ చైర్మన్ వామన్ రావు నాయకులు పాల్గొన్నారు. అయిపోయింది మేడం.
ఓకే సార్. గండేపల్లి మండలం సుబ్బాయమ్మపేటలో లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న వారిని గ్రామ యూత్ ఆధ్వర్యంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి, లారీ డ్రైవర్లకు, వైద్య సిబ్బందికి, అనాథులకు, బిచ్చగాళ్లకు, వృద్ధులకు, పోలీసులకు కొబ్బరి బొండాలు, మజ్జిగ ప్యాకెట్లు, భోజనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బొండా రాజబాబు, గొల్లవెల్లి రాంబాబు, గొల్లవెల్లి రామోజీ, గొల్లవెల్లి శివ, శివశంకర ప్రసాద్, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సుబ్బయ్యంపేట గ్రామం నుంచి. కరోనా వ్యాధి వల్ల దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, తిండి లేకుండా. సుబ్బయ్యంపేట గ్రామం నుంచి మాకున్నంత సహాయ సహకారంతో ఈరోజు 300 రైస్ ప్యాకెట్లు పార్సల్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రతి ప్రజలకు కూడా పేదవాడికి ఆకలితో లేకుండా భోజనం ఇవ్వడం జరిగింది ఈరోజు. ఇలాగే ప్రతి గ్రామంలో కూడా యువత ముందుకొచ్చి సహకరిస్తారని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సుబ్బయ్యంపేట గ్రామం నుంచి. కరోనా వ్యాధి వల్ల దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, తిండి లేకుండా. సుబ్బయ్యంపేట గ్రామం నుంచి మాకున్నంత సహాయ సహకారంతో ఈరోజు 300 రైస్ ప్యాకెట్లు పార్సల్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చి ప్రతి ప్రజలకు కూడా పేదవాడికి ఆకలితో లేకుండా భోజనం ఇవ్వడం జరిగింది ఈరోజు. ఇలాగే ప్రతి గ్రామంలో కూడా యువత ముందుకొచ్చి సహకరిస్తారని కోరుకుంటున్నాం. సంగారెడ్డి జిల్లా పులకల్లో శ్రీ సిద్ధి వినాయక యూత్ సభ్యులు సర్పంచ్ ఆధ్వర్యంలో 10 కేజీల బియ్యం, కూరగాయలను వలస కుటుంబాలకు అందించారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు ప్రెసిడెంట్ మహేష్, వైస్ ప్రెసిడెంట్ మహేందర్, మల్లేశం సభ్యులు పాల్గొన్నారు. కళను గుర్తించి దేశం బియ్యం కూరగాయల సభ్యులు సిద్ధి వినాయక యూత్ ఆధ్వర్యంలో మా యూత్ సభ్యులు మరియు గ్రామ పెద్దల సహాయ సహకారాలతో ఇక్కడ దర్శించడానికి వచ్చినటువంటి చిరు వ్యాపారులకు, వలస కూలీలకు, అదేవిధంగా ఇక్కడ బీద ప్రజలకు మా యూత్ ఆధ్వర్యంలో బియ్యము, కూరగాయలు, నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడం జరిగింది. ఈ మినిమం ఒక 15 నుంచి 20 కుటుంబాలకు మేము బియ్యం అనేది సప్లై చేయడం జరిగింది.
నిర్మల్ జిల్లా పెంబి సర్పంచ్ పూర్ణచంద్రగౌడ్ ఆధ్వర్యంలో ఐకేపీ మహిళలు మాస్కులు పంపిణీ చేశారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో మహిళలు తమ వంతు సాయం చేయడం, దేశానికి సేవలు చేసినట్లుగా మహిళలను సర్పంచ్ అభినందించారు. అనంతరం గ్రామంలో కరోనా వైరస్ నివారణలో భాగంగా మురికి కాలువలకు ప్రధాన కూడల్లో స్ప్రే చేయించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ స్వప్నిల్ రెడ్డి, సిఐ జయరాం, ఎస్ఐలు భవానీసేన్, రాజేష్, గ్రామస్తులు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. శుభ్రంగా కూడా ఉంది. ఈ మాత్రం ఏ రోజు కాదు ఉతుక్కోండి, ఓకే? ఒకటి ఒక రోజే వాడాలి, తర్వాత రోజు ఉతుక్కొని వాడిన తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు, ఓకేనా? సరేనా? వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండలం బాలంపేటలోని శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో మాస్కులను శానిటైజర్ను పంపిణీ చేశారు. పోలీసులకు, రెవెన్యూ, ఆరోగ్య మీడియా మిత్రులకు భోజనాలు ఏర్పాటు చేశారు. కరోనా కట్టడి నుంచి మనల్ని కాపాడడానికి తమ ప్రాణాలను అడ్డువేస్తూ అహర్నిశలు పనిచేస్తున్న వారికి ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సభ్యులు మోహన్, బసన్న, వెంకటేష్, బాలయ్య, శేఖర్, మోహన్, శ్రీకాంత్, బాలకృష్ణ, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. కొద్దిగా మీరు సార్ ఎన్నో కిలో కర వస్తుంది సార్, ఈ కరోనా ఉండాలి. ఓకే. వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండలం బాలంపేట అడవిలో బొగ్గులు తయారు చేయడానికి గుంటూరు జిల్లా నుంచి వచ్చిన వలస కూలీలకు, గ్రామస్తులకు ఔదార్యంతో వారికి నిత్యావసర వస్తువులు ఇచ్చి ఆదుకున్నారు. లాక్డౌన్ ఉన్నందున కూలీలకు డబ్బులు లేక బాధపడుతున్నారని, పొరుగు రాష్ట్రమైన వారికి ఎటువంటి కష్టం వచ్చినా ఆదుకుంటామని ఆధారపడొద్దని గ్రామస్తులు తెలిపారు. మర్చిపోతుంది రబడా సచిన. పట్టుకోండి ఇట్లా పట్టుకోండి. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గండివేట్లో వ్యవసాయ మార్కెట్ ద్వారా వరి కొనుగోలు కేంద్రాలను ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే సురేందర్ ప్రారంభించారు. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ప్రజలకు సామాజిక దూరం పాటించాలని, తరచుగా చేతులు శుభ్రం చేసుకోవాలని, విధిగా మాస్కులు ధరించాలని సూచించారు. ఈ సందర్భంగా తన ఎంపీ ల్యాండ్స్ నిధుల నుంచి కామారెడ్డి జిల్లాకు 20,000 శానిటైజర్ కిట్స్ కొనుగోలు మంజూరు చేశారని తెలిపారు. అనంతరం పలువురికి శానిటైజర్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు. मेडिसिन नहीं मिला, इसलिए सबसे पहले मैं हमारे पुलिस के लोगों को, हॉस्पिटल डॉक्टर लोगों को, नर्सेज के लोगों को और हमारे रेवेन्यू के लोगों को बहुत बहुत धन्यवाद देना चाहता हूँ. पिछले
20 दिन से जो कंटिन्यू हमारे लॉकडाउन में 24 घंटे काम करके हमारे को सेफ रखने का काम किया, हमारे बचाने का काम करके दोनों डेफिनेटली धन्यवाद देने के काबिल लोग हैं। उनकी वजह से आज हम लोग सेफ है और ये बीमारी के लिए एक ही तरीका है कि अपन किसी और से नहीं मिलना और अपने को कोई और नहीं मिलना, इसलिए इस तरीके से अपन डिस्टेंसिंग मेंटेन करते हुए चलाएंगे तो ये 15-20 दिन के बाद ये इसका जो लिंक है वो टूट जाता है और चेन टूट जाने से कोरोना का जो इफेक्ट रहता है कम हो जाता है। इसलिए सब लोगों ने ये जो सोशल डिस्टेंसिंग का जो लोग सोच रहे हैं, जो सरकार ने ऑर्डर किए, स्टेट गवर्नमेंट हो या तो सेंट्रल गवर्नमेंट हो, सभी लोगों ने स्टेट गवर्नमेंट और सेंट्रल गवर्नमेंट के पूरे इंस्ट्रक्शंस फॉलो करके आने वाले और जब तक ये पूरी बीमारी खत्म नहीं होती जब तक ये सब काम करेंगे तो अपने परिवार के लिए, अपने देश के लिए, अपने घर के लिए, अपने दोस्तों के लिए, सभी लोगों के लिए एक अच्छा मैसेज आएगा। इसलिए इसमें सेल्फ सिक्योरिटी एज एक अपना एक सीधा सीधा उसके ऊपर रेमेडी है, उसके ऊपर एक इलाज है। इसलिए सब लोगों ने आने वाले दिनों में भी इस तरीके का सोशल डिस्टेंसिंग मेंटेन करते हुए बीमारी को कंट्रोल करने का काम करना चाहिए। डेफिनेटली पुलिस वालों से तकलीफ तो कुछ भी नहीं है, अगर जरूरत के लोग आने से पुलिस वाले जो उनके पास सख्ती कर रहे हैं वो हमारे इंस्ट्रक्शन के तहत ही कर रहे हैं। इसलिए वो लोगों को भी आप तकलीफ देना नहीं चाहिए, तो वो अपनी सेफ्टी के लिए, अपने अच्छे के लिए काम करने के लिए वो भी करते घर छोड़ते रह रहे हैं। इसलिए सब लोग ऑपरेट करके आने वाले दिनों में भी कोरोना महामारी के ऊपर कब्जा करने के लिए, उसको हटाने के लिए सब मिलकर काम करेंगे, ऐसा बताना चाहता हूँ। और सबसे पहले सीएम साहब को, हमारे राज्य सरकार को बहुत बधाई देना चाहिए, जो भी डिसीजन अपन ले लिए वो डिसीजन हमारे पास दूसरे सरकार ने ले लिए। सो लॉकडाउन का भी सोच हमारा सबसे पहले का सोच था, प्लेन बंद करने का, ट्रेन बंद करने का, बस बंद करने का भी पहले से हम लोग सोच रहे थे। उस तरीके से आज भारत देश में पूरी दुनिया में हो रहा है, अभी जैसे एमएलए साहब ने बताया स्पेन, इटली और अमेरिका जैसे अच्छे कंट्री में भी आज ये कंट्रोल नहीं हो रहा, इसलिए आप सोचने की जरूरत है। इसलिए और सिर्फ सोशल डिस्टेंसिंग की वजह से लोगों को नहीं मिलने से बीमारी खत्म होने वाली, इसलिए वो सब बातें अपन आने वाले दिनों में करके एक अच्छा सपोर्ट करेंगे, ऐसा उम्मीद रखता हूँ। सबको बहुत बहुत बधाई देता हूँ। అనంతపురం జిల్లా కదిరి మార్కెట్లో అరటి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి. లాక్డౌన్ నేపథ్యంలో బయట మార్కెట్లో తమ పంటలను అమ్ముకోవాలనే రైతులకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందుకొచ్చిందని ఆయన అన్నారు. రైతులు పండించిన ఉత్పత్తులను అమ్ముకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వ్యవసాయ మార్కెట్ యార్డులో తగిన ఏర్పాట్లు చేశామని తెలిపారు. రైతులు పండించిన అరటి పళ్లను వ్యవసాయ మార్కెట్కు తీసుకొచ్చి రవాణాతో కలిపి టన్నుకు 4,000 రూపాయలు అమ్ముకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రాఘవయ్య, వైస్ చైర్మన్ లింగాల మధుసూదన్ రెడ్డి, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు అధికారులు పాల్గొన్నారు. లాక్డౌన్ కారణంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతాంగం అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే హార్టికల్చర్ కానీ వెజిటబుల్ కల్టివేషన్ చేస్తున్న వాళ్ళు, పెరిషబుల్ ఐటమ్స్ కల్టివేట్ చేస్తున్న రైతులు మార్కెటింగ్ చేసుకోలేకపోవడం వల్ల, మార్కెట్లో కొనేవాళ్ళు లేకపోవడం వల్ల చాలా తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. మరి ఈ విషయమై గతంలో మొన్న జరిగినటువంటి మంత్రుల యొక్క వీడియో కాన్ఫరెన్స్లో కూడా గౌరవ శాసనసభ్యులందరూ కూడా అగ్రికల్చర్ మినిస్టర్ గారి దృష్టికి, ఫైనాన్స్ మినిస్టర్ గారి దృష్టికి, అదేవిధంగా మన హెల్త్ మినిస్టర్ గారు అందరి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మరి ఇవన్నీ చూసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతాంగం నష్టపోకూడదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతాంగానికి ప్రభుత్వం అండగా నిలబడుతుంది అని చెప్పి, మరి ఎక్కడికక్కడ ఇటు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీల ద్వారా, అదేవిధంగా పల్లెల్లో అయితే డ్వాక్రా సంఘాలు, మున్సిపాలిటీల్లో మెప్మా వల్ల యొక్క ముగ్గురు కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడికక్కడ రైతాంగం దగ్గర నుంచి కొనడం, రైతులకి కనీస ధర, మినిమం గిట్టుబాటు ధర వాళ్ళకి రైతుకు ఇస్తూ, మరి దాన్ని అదేవిధంగా తక్కువ ధరలకి ఈరోజు పేద ప్రజలందరికీ కూడా ఇచ్చే కార్యక్రమం చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. మరి ఆయన ఆదేశాలకు అనుగుణంగా కదిరి మార్కెట్ యార్డులో, అటు తనకల్లు మార్కెట్ యార్డులో, రెండు మార్కెట్ యార్డులో కూడా ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాం. ముందుగా అరటి కొనడం జరుగుతూ ఉంది. ఇప్పటికే దాదాపుగా ఇక్కడ ఒక 15 టన్నులు, తనకల్లు మార్కెట్ యార్డులో ఒక 5 టన్నులు కూడా ఇప్పటికే కొనడం జరిగింది. మరి వీటిని కొన్న తర్వాత మార్కెట్ యార్డ్ నుంచి ఏపీఎంల ద్వారా అటు పూర్తిగా వివో లీడర్లకి సప్లై చేయడం జరుగుతుంది. మరి వాళ్ళు స్థానికంగా ఆ సంఘాల పరిధిలో ఉన్నటువంటి గ్రామంలో వాళ్ళు వాటిని సేల్ చేసిన తర్వాత రైతుకంతా కూడా
ఇది పూర్తిగా గిట్టుబాటు ధర కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి దీన్ని రైతాంగం అంతా కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ 4 మండలాలకు సంబంధించి గన్లపంట, తలుపుల, ఎంపీ కుంట మరియు కదిరి రూరల్ మండలాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా కదిరి మార్కెట్ యార్డు, అదేవిధంగా నల్ల చెరువు తనకళ్ళకు సంబంధించిన వాళ్ళు తనకళ్ళు మార్కెట్ యార్డ్లో కన్సర్న్ సెక్రటరీస్ని కానీ మన మార్కెట్ యార్డ్ చైర్మన్స్ని కానీ కలిసి మీ దగ్గర. జనగామ జిల్లా లింగాల గణపురం మండలం నెల్లుట్ల బైపాస్ వద్ద లాక్డౌన్ నేపథ్యంలో రోడ్డుపై అనవసరంగా వచ్చిన 14 వాహనాలను సీజ్ చేసి వాటిపై కేసు నమోదు చేశారు. భువనగిరి నుంచి కాలినడక వచ్చిన వారిని వారి గమ్యానికి చేరే విధంగా ఎస్ఐ సంతోషం రవీందర్ వారికి వాహనాల సదుపాయం ఏర్పాటు చేసి మానవతాన్ని చాటుకున్నారు. వాహనదారులకు లాక్డౌన్ పట్టించుకోకుండా అనవసరమైన కారణాలతో వచ్చినట్లయితే బండ్లను సీజ్ చేసి వాటిపై చట్టరీత్యా కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ సంతోషం రవీందర్ అన్నారు. సమయంలో లాక్డౌన్ అనేది గవర్నమెంట్ జియో నెంబర్ 45-46 ప్రకారము అమలు చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ ప్రొమల్గేషన్ ఆర్డర్స్ అనేటివి ఎగ్జిస్టెన్స్లో ఉన్నావో ఈ టైంలో ఈ వాహనదారులు ఎవరైతే ఉన్నారో బైక్లు కానీ ఇతరత్ర ఆటోలు కానీ ఏవైతే కానీ అవి అనవసరంగా వాటిని వైలేషన్ చేస్తూ వెళ్ళడం జరుగుతుంది. ఎగ్జెంప్షన్స్ ఉన్నాయండి, గూడ్స్ వెహికల్కి కానివ్వండి, మెడికల్కి సంబంధించిన కానివ్వండి, ఇంకేదైనా అత్యవసరం ఉన్న వాటికి అన్నిటికీ కూడా మా పోలీస్ శాఖ పూర్తిగా స్వచ్ఛందంగా వాళ్ళకు ఫ్రీ మూమెంట్ ఫ్రీ జోన్ అనేది చేయడం జరిగింది. ప్లస్ వాళ్ళకు పాసులు కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కొందరు ఎవరైతే ఉన్నారో ఈ లాక్డౌన్ అనే దాన్ని పట్టించుకోకుండా ఏ అత్యవసరమైన పని లేకుండా ఊరికే చిన్న చిన్న కారణాలతోటి రోడ్డు మీద రావడం జరుగుతుంది. దాంతో నిన్నటి నుంచి మన గౌరవనీయులు సిపి గారు ఒకరు చెప్పారు, వీళ్ళు లాక్డౌన్ సందర్భంగా ఏవైతే అన్నెసెసరీగా మూమెంట్స్ ఉన్నాయో ఈ వెహికల్స్ అనేటివి వీటన్నిటినీ కూడా కేసులు పెట్టి మొత్తం వెహికల్ని సీజ్ చేయడం అని చెప్పేసి చెప్పడం జరిగింది. అందులో భాగంగా మన డీసీపీ గారు, గౌరవ జనగామ డీసీపీ గారు శ్రీనివాసరెడ్డి సారు, మరియు ఏసీపీ గంధమనోహర్ సారు, మరియు మన జనగామ రూరల్ సిఐ బాలాజీ వరప్రసాద్ సారు, మరియు మేము మా ఇక్కడ సిబ్బంది మొత్తం కూడా ఈరోజు మార్నింగ్ నుంచి ఆ వెహికల్ని ప్రతి ఒక్కటి వచ్చిన ప్రతి వెహికల్ని ఖచ్చితంగా చెక్ చేయడం జరిగింది. ఆ విధంగా చెక్ఇన్ చేయగా ఈరోజు 14 వెహికల్ అనేటివి సీజ్ చేయడం జరిగింది, మరియు 14 వెహికల్పై కేసులు నమోదు చేయడం జరిగింది. ఇవి లాక్డౌన్ అయ్యేంత వరకు కూడా మా అధీనంలో ఉంటాయి. లాక్డౌన్ అయిన తర్వాత జనగామ కోర్టులో వీటిని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది, మరియు వాళ్ళ చట్టపరంగా కేసులకు కూడా గురికావడం జరుగుతుంది. సో ఇప్పటికైనా దయచేసి చెప్పేది ఏంటంటే, ఎట్టి పరిస్థితులలో మీరు అనవసరంగా చిన్న చిన్న కారణాలకు ఈ లాక్డౌన్ ఉత్తర్వుల్ని ధిక్కరిస్తూ పట్టించుకోకుండా అనవసరంగా రోడ్ల మీదకి వచ్చి ఇబ్బంది పాలుకాకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మేము జాగ్రత్తగా ఇప్పటికే చెప్తున్నాం, 100% కూడా లాక్డౌన్ని పటిష్టంగా అమలు చేయడానికి మా పోలీస్ శాఖ అనేది సర్వసన్నద్ధంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటికైనా సూర్యాపేటలో అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న వారితో ఇంటి నుండి వెళ్ళము అని లాక్డౌన్ పాటిస్తామని సీఏ ప్రతిజ్ఞ చేయించారు. పరిస్థితుల్లోనూ నిత్యావసర వస్తువుల కోసం కానీ, కూరగాయల పేరు మీద కానీ, పాల పేరు మీద కానీ, మెడిసిన్ పేరు మీద కానీ ఇంట్లో నుంచి నేను బయటికి రాను. వచ్చినట్లయితే ఆ పైన చట్టపరమైన చర్యలు తీసుకోగలరు. నిత్యావసర సరుకులు తీసుకెళ్లే లారీ డ్రైవర్లకు యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ టోల్గేట్ వద్ద చౌటుప్ప మండలం పతంగిల టోల్గేట్ వద్ద దాతల సహకారంతో భోజనం ఏర్పాటు చేస్తున్నామని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. రాచకొండ కమిషనరేట్లో 2,300 మంది హోమ్ క్వారంటైన్లో ఉన్నారని తెలిపారు. లాక్డౌన్ ఉల్లంఘించిన 2,000 మంది పైన కేసులు నమోదు చేశామని, వాహనం సీజ్ చేశామని తెలిపారు. కాబట్టి వాళ్ళకి కొంచెం భోజనానికి సమస్య ఉంది, వాళ్ళ మీద మన సప్లై చైన్ డిపెండ్ ఉంది.
మనకు కావాల్సింద అన్నీ పప్పు కావచ్చు, నూనె కావచ్చు, మందులు కావచ్చు, అన్నీ రవాణా ఈ వెహికల్స్ ద్వారా జరుగుతున్నాయి. కాబట్టి ఈ డ్రైవర్స్ ఈ భోజనానికి డ్రైవర్కి భోజనానికి మా వంతు పక్క అది సౌకర్యం చేయాలా ఉద్దేశంతో ఇక్కడ మనము ఈ చెక్ పోస్ట్లో ఈ డిన్నర్ ప్యాకెట్స్ వాళ్ళకి ఇస్తున్నాము. ఇది మా తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి గారు ఐడియా, ఇది నా మనసులో కూడా ఉంది. మన ఇద్దరు కలిసి ఈ ప్లాన్ చేశాము. ఇక్కడ గుడూరు చెక్ పోస్ట్, తర్వాత మన పంతంగి టోల్ గేట్ ఆ చెక్ పోస్ట్లో కూడా విజయవాడ హైవే అక్కడ కూడా ఇలాంటి సేమ్ సాయంత్రం 6 to 9 మధ్యలో, తర్వాత ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా 3 అవర్స్ లంచ్ మధ్యాహ్నం సాయంత్రం అది డిన్నర్ అది మ్యాక్సిమం ఈ లారీ డ్రైవర్స్ని క్లీనర్స్ని వాళ్ళకి భోజనాన్ని సమస్య పరిష్కరణ చేయాల ఉద్దేశంతో ఈ స్కీమ్ ఈరోజు నుంచి మనం మొదలుపెట్టాము. మాతో ఉన్న దాతలు ఎవరెవరు దాతలు ముందుకు వస్తున్నారు వాళ్ళకి పేరు పేరున మా రాచకొండ పోలీస్ తరఫున తెలంగాణ పోలీస్ తరఫున ధన్యవాదములు. ఈ రోడ్లో ప్రయాణిస్తున్న ట్రక్ డ్రైవర్స్కి అందరికీ విజ్ఞప్తి, మీరు ఎప్పుడైనా ఈ టోల్ గేట్ క్రాస్ చేస్తారు అప్పుడు ఇక్కడ మీరు జస్ట్ 2 మినిట్స్ ఆపితే మీకు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం సంగ్యతాండలో అకాల భారీ వర్షం కురిసింది. అకాల వర్షంతో చేతికి వచ్చిన పంట నేలరారింది. వెంటనే ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు ఆవేదన చెందుతున్నారు. అయ్యా వస్త నాహనం అయిపోయింది అయ్యా, ఇది ఒకటి సార్ చెప్తామా అయ్యా? పేదవాళ్ళము, గిరిజనులం మేము, మరి మాది సంగీతాండ నివాసము, ములకలపల్లి రెవెన్యూ, తుర్కపల్లి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. మేము కూలి చేసుకొని బతికే వాళ్ళము, మా పిల్లలను మరి ఉపాధి చేసుకొని పిల్లలను సాదుకుంటూ బతుకుతున్నాము. మరి అనుకోకుండా మాకు నిన్న సాయంత్రము 4 గంటల సమయంలో మరి ఆకలి వర్షంతో రాళ్ళు పడి, విపరీతమైన రాళ్ళు పడి ఉన్న పంట చేను, చేతికి వచ్చిన చేను మొత్తము నిలపోరైంది. మరి మేము వేరే పని మార్గం చేయాలంటే కూడా మాకు ఏ మార్గం లేదు. ఈ కరోనా వైరస్ చేపట్టుకే మరి ఇప్పుడు నెల రోజుల నుంచి ఇంట్లోకి వెళ్ళి బయట వెళ్ళొద్దని చెప్పి ప్రభుత్వం వారు, ఎంఆర్ఓలు, పోలీసులు అందరూ మాకు భయం పెడుతుంటే మేము ఇంట్లోకి వెళ్ళి బయట వెళ్తలేము. మరి రాత్రిపూట పోయి బావుల కాడ నీళ్లు పెట్టి ఇంత కష్టపడ్డ పంట చేను మా చేతికి వచ్చే సమయంలో మరి ఇంత ఘోరంగా మరి భగవంతుడు మాకు దోసుకుపోయాడు. మరి మా పరిస్థితి తిందామంటే తిండికి లేని పరిస్థితి అయింది. మరి ఇప్పుడు మేము బతకాలంటే మరి మాకు బ్యాంకు వాళ్ళైనా సరే, మరి రెవెన్యూ వాళ్ళు, మరి కలెక్టరు, మరి మాకు ఏ విధంగానైనా సేవ చేయాలి, మాకు ఆదుకోవాలని చెప్పి మేము మీకు వేడుకుంటున్నాము. మరి మా పరిస్థితి ఇలా మారుతుందని మేము అనుకోలేదు. మా ఇప్పుడు కరోనా వైరస్ చేపట్టుకి మేము ఆ భయంతో ఉంటే మరి ఈ భయంతో మరి ఇప్పుడు మేము ఎట్లా బతకాలి, మా పిల్లల్ని ఎట్లా సాదుకోవాలనో మాకు అర్థం కాకుండా అయిపోయినాము. కాబట్టి మాకు తప్పకుండా మీరు వెంబడే ఏదో ఒక పరిష్కారం చేసి నిర్ణయం తీసుకొని మాకు సాయం చేయాలని చెప్పి గవర్నమెంట్కు మేము పదే పదే కోరుతున్నాము. మరి వెంటనే మాకు ఏదైనా పరిష్కారము మార్గము మీరు చేయాలని చెప్పి మీకు వినతి చేస్తున్నాము. మరి వెంబడే ఎంఆర్ఓ కానీ
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో నిర్మల్ జిల్లా పెంపి ఎంపీపీ రత్నాకర్రావు పూర్తిగా గిరిజన గ్రామాలకే పరిమితమయ్యారు. ప్రతిరోజు తాండాల ప్రజలకు అవగాహన కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. సాయంత్రం ఇంటికి వెళ్లకుండా తాండాలను నిద్రపోతూ ప్రజల్లో ఉంటూ కరోనా సదస్సును నిర్వహిస్తున్నారు. గిరిజన గ్రామాలు కావడంతో వీళ్ళకి ఎలాంటి తోడు ఉండదు కాబట్టి పూర్తి బాధ్యతతో ఇక్కడే ఉండి పనిచేస్తానని ఎంపీపీ రత్నాకర్రావు తెలిపారు. మైకా సార్, అది వైస్ కడింగ్ ఉంది సార్ మైకు, అందులో చెప్పేసి ఒకసారి ఊరు తిరిగిన కూడా నడుస్తుంది. ఒక్కసారి సర్పంచ్ దగ్గర ఉంది సార్, అది ఉన్నదా మైకు? అందులో ఒకసారి మనం రికార్డ్ చేసి చెప్పేసినామా అని చేసి అందుకోసం చెప్తున్నా, ఎందుకంటే బయట తిరగద్దు. ప్రతిరోజు నాకు అది దేపోవాలి. నువ్వు నెల నువ్వు దేపో పో వాయిస్ రికార్డింగ్ కేర్కొంచే రికార్డింగ్ అదే అది ఉన్నది తిన్న తర్వాత అక్కడ నుంచి. కొన్ని కొన్ని ఎవడి పక్క గ్రామం రాయదరిలోటింగ్ కరోనా లక్షణాలు బయటపడ్డాయి కాబట్టి మీరు రాయదరి చుట్టుపక్కల గ్రామాలకు ఎటు వెళ్ళకూడదు. ఈ రోజు రాదు, వ్యవసాయానికి దూరం దూరం ఉండి పని చేసుకోవాలా, ఎటు కూడా బయటకు తిరగరాదు. మరియు 5 రోజుల వరకు పూర్తిగా లాక్డౌన్ పాటించాలి. ఇది మన పెంపి ఎంపీఓ గారు అందరికి తెలియపరుస్తున్నారు. అంకెనా గ్రామ పంచాయతీ ప్రజలకు తెలియజేయనిది ఏమనగా, పక్క గ్రామం రాయదరిలో కరోనా లక్షణాలు బయటపడ్డాయి కాబట్టి మీరు రాయదరి చుట్టుపక్కల గ్రామాలకు ఎటు వెళ్ళకూడదు. ఈ రోజు మన గౌరవనీయులు ఎంపీఓ గారు పల్లె నిద్ర మన కోసం చేస్తున్నారు కాబట్టి వారి ఆధ్వర్యంలో ఎవరు కూడా రోడ్లపైన గుమిగూడరాదు. వ్యవసాయానికి దూరం దూరం ఉండి పని చేసుకోవాలా, ఎటు కూడా బయటకు తిరగరాదు. మరియు 5 రోజుల వరకు పూర్తిగా లాక్డౌన్ పాటించాలి. ఇది మన పెంపి ఎంపీఓ గారు అందరికి తెలియపరుస్తున్నారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి విఫై న్యూస్. జనమంత జర్నలిస్ట్ ప్రజలంతా పాత్రికలే. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.